అనుకుంటున్నా నేను ఫ్రెండ్ అనుకుంటుండు. చెప్పిండా నీకు, చెప్పిండా, చెప్పిండా? అవును. అడిగిపిస్తావు ఆయనతో? అడిగిపిస్తా. ఆయనేమో జస్తి కావాలంటావు, నువ్వేమో ఆయన కావాలంటావు. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా? అసలు మీరు పొట్టనికైతే పెట్టావు మరి. నేను ఎందుకు పెడతా? పామారే ఎందుకు పెడతా? బ్యూటిఫుల్ లేడీస్ అండ్ వెరీ బిలో ఎవరేజ్ మెన్. అవును కావాలా? ఏంది, నేనే పిలిచిన. కొడితే నిన్ను కూడా కప్పాప కొడతా అందరిని. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, అరే వీడియో చేద్దా ఈ రోజు. అసలు నీతో నేను వీడియో చేయన్నా. ఏమైంది? ఏంది అన్ని బబ్బు పోయి చెప్తున్నావు, ఒట్టి తీసి కట్టేస్తున్నావు. ఈ రోజు అలా చెప్పను మాకు నమ్మకం లేదురా. ఏమనుకో, ఒక సీక్రెట్ చెప్తా. ఏంది చెప్పనా? నిజమా? బొబ్బు నీ మీద ఒక వీడియో చేస్తున్నావు. ఏం వీడియో? ఇప్పుడు జెస్సీ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎందుకు? నేను కొట్టడానికి. నేను ఆమెనే వద్దంటారు. వాళ్ళు ఇద్దరు ఎందుకు వస్తున్నారు? అరే నేను కొట్టడానికి, ఆమె నేను కొట్టలేకపోతుంది కదా. వాడేం చేసిండు? భయం కదా ఆమెకి, నేను కొట్టినాక. అలా అర్థమైందా నీకు? నువ్వేం చేస్తావంటే నీకు తెలియకుండా, నీకేం తెలియని ట్యాక్టిక్ బొబ్బు వాళ్ళిద్దరు తీసుకొస్తాను. తెలియదు అనుకో, ఈ కెమెరా ఎక్కడ పెట్టుకున్నాడో నేను చెప్పేస్తా. నువ్వు తెలియనట్టే ఉండు. ఎక్కడో కొడుతుంది సీనా. ఏం చేస్తున్నారు? నీకు ఎట్లా తెలుసు? వాడు నాకు చెప్పిండు ఇట్లా చేయొచ్చని వీడియో. అందుకే వాడికి అవసరం అంట నువ్వు. ఎందుకంటే ఆమె కొడుతున్నావు కదా బాగా. కొడతా వీడియోలో ఏం చేస్తావు? బాగా కొడుతున్నావు కదా. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? కోపం రాదా అన్న చెప్పు. ఎందుకు వస్తుంది నీ కోపం చెప్పు. మళ్ళీ బాబు అట్లా చేస్తుండు. చేస్తే నీకేమైంది? ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అందుకే నీకు చెప్పిన, నీకు బాధ అనిపిస్తుంది. ఈసారి ఈ టైం నీకు బాగా హెల్ప్ చేస్తాం కాబట్టి నీకు చెప్తున్నాను. మాత్రం చెప్పినానుకో, నాకు చెప్పినట్టు చూడన్నా. ఇప్పటి నుంచి నీతో నేను ఏం చెప్పాను? నీకు ఎందుకు చెప్తున్నా మరి? ఇప్పుడు నేనేం చెప్పా అట్లా? ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ వస్తున్నా, నువ్వేం చేస్తావు ఇప్పుడు? నేను చూడు ఎట్లా కొడుతాను, మంచిగా ఉండదు. పోవచ్చు. నువ్వు కెమెరా ఎక్కడ ఉంది చూపించాలి నీకు? చూపి. ఇప్పుడు నీకు కెమెరా కనిపిస్తుందా? అన్నా ఎందుకన్నా మంచిది? నేను నమ్మలో, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మళ్ళీ తీసుకొస్తా సరేనా? ఇక్కడ ఎలా పడుకుని మంచిగా రీల్స్ చూడు, అక్కడ వరుసతో నీకోసం మంచి ప్లాన్ వేసింది. మళ్ళీ మళ్ళీ ఏం ప్లాన్ వేసింది అన్న? వరుసతో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొస్తుంది. ఎందుకు? నిన్ను జస్సీని కొట్టడం. టూ మచ్ టూ మచ్ ఏంది కుడతాదా? కుడుతుంది. ఆమె నాకేం చెప్పిందంటే, వచ్చి ఇట్లా ఇట్లా చేయొచ్చన్న వీడియో, నువ్వేం చెప్పక ఎవరికి బొబ్బు అసలు చెప్పుకు, నువ్వు అసలు చెప్పేస్తున్నావు, ఏం చెప్పకు అని చెప్పి నా దగ్గర మళ్ళీ అడిగి వీడియో చేపిస్తుంది. నీకు ఆమె చెప్పింది? ఆమె వీడియో చేయొచ్చు అంటే నా ఆల్రెడీ అక్కడ కెమెరా అన్ని సెట్ చేయొచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఆయన దోస్తులు వచ్చి నన్ను జస్టిని కొడతారు. అందుకే నీకేం చెప్పినా అంటే, నువ్వు నీకు చెప్పేస్తా కెమెరా ఎక్కడ ఉందని చెప్పేస్తా. నువ్వు మంచిగా తెలియని ట్యాగ్ చేయి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరిపోతారు. తెలియదు లాజ్ దాకా తెలియనట్టు ఉండు. వరుసగా అస్సలు చెప్పు. నాకు అస్సలు తెలియదు. కెమెరా తెలియదు. కెమెరా ఎక్కడ ఉంది చూపిస్తా. సరేనా? ఓ కెమెరా కనిపిస్తుంది అక్కడ చెడు దగ్గర. చెప్పు వరుస దగ్గర చెప్పు. ఆమె చెప్పొద్దు. అట్లా చేస్తున్నాను. సరేనా? ఆమె వచ్చిన తర్వాత నీకు నేను చెప్తా. పోతా. కానీ మ్యాటర్ ఏంటి, వాళ్ళిద్దరికి అట్లా చెప్పాం. కానీ వీళ్ళు వర్షిత ఫ్రెండ్స్ కాదు, జెస్సీ ఫ్రెండ్స్ కాదు. వీళ్ళిద్దరిని మనం తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే,
బొబ్బు నువ్వు మమ్మల్ని ఫ్రెండ్షిప్ చేసుకో, వాళ్ళిద్దరు వద్దని చెప్పి వర్షిత మీద, జెస్సీ మీద, బొబ్బు మీద రివర్స్ అవుతారు. చూడొచ్చు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకేసారి అట్లా చెప్తే. ఇదిగో మొత్తం అంతా చెప్పింది అర్థమైంది కదా, కెమెరా అయితే అక్కడ పెట్టాం కదా, కనిపిస్తుంది కదా. ఇంకో వాళ్ళకి తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఇంకేం చేయాలి తెలిసింది కదా మొత్తం. ఓకేనా, ఇప్పుడు పోయి అయితే నేను వర్షిత తీసుకొస్తాను, మీరైతే ఇక్కడ ఉండండి, నేను వస్తాను. ఇంకో మీరైతే కెమెరా ఇంకా అస్సలు చూడద్దు, నేను చెప్పింది అంతా చేయండి, పర్ఫెక్ట్గా ఉండాలి, సరేనా? అరే నువ్వు మాట్లాడుకో, నేను నీకు చెప్పినా, నువ్వు ఎవరికి చెప్పకండి చెప్పినా, మళ్ళీ నేను ఉన్నాను కూడా వచ్చాను. సరే నువ్వే మాట్లాడుకునే. మీరు జస్సీ ఫ్రెండ్సా? ఎందుకు వచ్చినారు మీరు? అయిందా, బాగైందా? అరే ఇట్లా మాట్లాడుతున్నారు దగ్గర పోతున్నావు, మీరు ఎందుకు వచ్చినారో చెప్పండి. కొట్టనీకొచ్చిన నాతో ఆల్రెడీ చెప్పారు, నేను వచ్చినాకో తెలిసిపోద్ది. నువ్వు వెళ్ళి చూడు, చూడు కావాలంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటారు అక్కడ. వర్షిత వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు చూడు అక్కడ. నువ్వు ఒకటి ఒకటి పోతావు, అప్పుడు జస్సింగ్ కూడా తీసుకెళ్ళు. అప్పుడు జస్సీ ఎక్కడ ఉంది? పో, జస్సింగ్ కూడా తీసుకురావాల్సింది మరి. జస్సింగ్ తీసుకొచ్చి పో. ఆయనేమో జస్ కావాలంటావు, నువ్వేమో ఆయన కావాలంటావు. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినారా? ఇద్దరు మనుషులు కొట్టడానికి. వాళ్ళెవరు? అబ్బా మళ్ళా పెట్టి వాళ్ళెవరు? మీ ఫ్రెండ్స్ అంట కదా, మీ ఫ్రెండ్స్ కదా, మీరు ఎవరు? మీరెవరు? దునియా మొత్తం మా ఫ్రెండ్స్. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, ఎంత మాట మారుస్తున్నారు. What is this amma? అయ్యో నితో ఎప్పుడు ఇదే పని సైతా? ఎంత ఎంత బద్దలు ఆడుతున్నారు తెలుసా వాళ్ళు? నువ్వు పెట్టింది ఆలని కొట్టనికి. వాళ్ళు ఏమన్నారు తెలుసారా? నేను రాగానే వీళ్ళు అన్నారు ఎవరి ఫ్రెండ్స్ అంటే, ఎవరి ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. అయితే మీరు తీసుకున్న సమయం వచ్చిందే ఇప్పుడు. నేను మీరు రాగానే దునియా మొత్తం ఫ్రెండ్స్ అండి, ఎంత మాట మారుస్తున్నారు వాళ్ళు. అసలు మీరు కొట్టనికైతే పెట్టావు, మళ్ళీ నేను ఎందుకు పెడతా? ఎందుకు పెడతా? మమ్మల్ని మా ఇద్దరిని నువ్వు టార్చర్ పెట్టావు. అసలు వాళ్ళు ఎవరో తెలియదు. సరే తెలియదు, అంతా మాట్లాడుతున్నా నేను కొట్లాడుతున్నా వాళ్ళతోని కొట్లాడుతున్నావు కాదు, మళ్ళీ మా మమ్మ యాక్టింగ్ చేస్తున్నాను. ఏ పిచ్చాయి ఇప్పుడు ఇదే పని. రావణాసురుడి సొంత సోదరి, దారుణంగా నా వెంట పడి పడి. అసలు ఎక్కడి నుంచి వచ్చినారు? ఏ నుంచి లొల్లి పెడుతున్నారు? నేను మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాను అంట? నేను ఏం తెప్పారే, అర్థమైతుందా? మళ్ళీ ఇంతసేపు మాట్లాడి తెప్పలేదంటే నేను ఇప్పుడు వాళ్ళతో. నువ్వు ఆయన దియ్యాక అర్థమైతుందా? కొడతావా? నేను మొన్నటి దాకా జస్ట్ కొడతావా? ఏమనుకుంటున్నావు మమ్మల్ని ఇప్పుడు విడదీయాలని ఉంటుంది నీకు? నాకెందుకు ఉంటది? మరి ఊకి ఏంది మాకి పంచాయతీ నాకు అర్థమైతలేదు. ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి లొల్లి పెట్టేటము. వాళ్ళెవ్వరో కూడా తెలియదు. Beautiful ladies and very below average men. What is motivation? Let us all use them. అమ్మాయిలు ఎంకలు ఉంటారు అర్థమైతేనే ముందు నుంచి చెప్పిన నీకు వద్దు వద్దు చెప్పు పప్పు. మీరు అబద్ధాలు ఆడుతురా అయ్యా? అబద్ధాలు పరిచయం ఉందా? నీకు లేదేమో నాకు.
కలి తుళ్ళియ కాళీదన్ కాలి తంగ పొంచిలంబు ఎంత మంది అమ్మాయి కావాలా అప్పుడే వైపు గోవింద గోవింద ఫ్యూచర్ ఏందట చూసిన చెప్పండి ఏంది అసలు మీరు చెప్పండి కాదు మీరు మెల్లగా నువ్వు స్లిప్ అయిపోతున్నావు నాకు అర్థమవుతుంది నీ గురించి ఏందో ఇక్కడికి రాను చదువు నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం నన్ను వదిలేసిన ఇప్పుడు ఆమె ఆమె వదిలేసినాక వాళ్ళిద్దరు ఓకేనా దొచ్చు దాంతో నాకు ఫ్రెండ్షిప్ పైన ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది అక్కడ లొల్లు జరుగుతుంది ఆ లొల్లులోకి ఇంకో క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటదన్నమాట అఖిల్ ఏ అఖిల్ ఇక్కడ వస్తే కావాలి నీకు కావాలొద్దా వద్దా మరి నాకు బండి బండికి చెప్తా నేను ఎట్లా రమ్మంట అక్క మిమ్మల్ని ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తున్నావురా చాలా బాగా కొడతా సౌండ్ వినిపిస్తుందా ఏమని అంటురా ఏదంటే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు వాళ్ళన్నారు మీ ఫ్రెండ్స్ వాళ్ళు మా దోస్తులు ఎందుకు అవుతారా మా తల్లి మీ దోస్తులు అయ్యో చూసినావా మీకోసం మీకోసం జీవించా చిలక నిన్ను విడిచిపెట్టి నేను యాడికెళ్ళిపోతా అనక్సనైటు లాగా నీకు నేను లొంగిపోతా అట్లా చెప్పిస్తున్నా వాళ్ళ చేత రెండు మాటలు తెలియదు ఇదంతా నీ ట్రైనింగ్ కదరా నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా మా ఇద్దరి ఇట్లా ఎవరితోనైంది వస్తాం జై వాళ్ళిద్దరు వెళ్ళిపోమని ఫస్ట్ నువ్వు మమ్మల్ని ఎందుకు
ఏదో ఇదైపోతా హార్ట్ బీట్ నన్ను చూసిందంటే అడుగే వీళ్ళందరూ పిలిచిన కాబట్టి వచ్చిన వచ్చిన అట్లనే వెళ్ళిపో మళ్ళా నేను పోను ఎందుకు రాత్రి దాకా ఈ ఉంటా నీకేమైతుంది బబ్బునేమో ఎగురుతుండే మంచిగా ఎగురుతుంది అన్ని ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గర పంపించారు కొట్లాట ఎడంకి అది కూడా బుద్ధి చంపేస్తాను ఎందుకు ఇస్తా నువ్వు ఇచ్చిన ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు కొంచెం చచ్చిపోరు మీరు మిమ్మల్ని పిలవలేదు అంటుండు నీతో మాట్లాడలేదు మాట్లాడు మంచిగా ఉండదు ఏడికొస్తా వాళ్ళతోనే పోతా ఏంది ఇష్టం వచ్చిన కానీ పోతా నెక్లెస్ కూడా తీసుకోండి కదా మళ్ళీ నిన్ను తీసుకోండి ఇప్పుడేమో వీళ్ళ ఇద్దరిని ట్రిపుల్ డ్రైవ్ తీసుకోవతాడు కదా ట్రిపుల్ డ్రైవింగ్ కాదు నలుగురు నెక్కించుకొని కూడా పోతా ఏంది ఇప్పుడు నేనే పిలిచిన ఎందుకు పిలిచిన అవును కావాలా ఏంది నేనే పిలిచిన కొడితే ఇప్పుడు నిన్ను కూడా కప్పాప కొడతా అందరిని ఏది మీ ఇద్దరు జిడ్డు రైట్స్ లేవుతాయి బరాబర్ ఉంటాయి వాళ్ళు వాడిందా ఎందుకు ఇప్పుడు నువ్వేనా
నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళకపోతున్నాను భయ్యా. పాంచిని కాల్ మొక్కనే ఏ ఫిగర్ చూసుకుంటేనే చెప్పానికి వచ్చిన.